సీఎండీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. కాణిపాకం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వయంభువర సిద్ధి వినాయకుని శ్రీశైలం ఆలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం రావడం మహాభాగ్యంగా భావిస్తున్నానని శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అన్నారు. కాణిపాకం బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది వరసిద్ధి వినాయకునికి ప్రతి ఏడాది తండ్రి అయిన పరమేశ్వరుని క్షేత్రం అయిన శ్రీశైలం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో నేడు ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి దంపతులు, ఆలయ ఈవో లవణలు కాణిపాకం చేరుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారికి కాణిపాకం ఆలయ చైర్మన్ ఏ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు వేద పండితుల ద్వారా అందజేసి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి వినాయక స్వామి పట్టుబట్టు సమర్పించి మానవాయితీ వస్తుంది. ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ ఈసారి మా చైర్మన్ గారు నేను తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు, ఈవో గారు చాలా సాధన ఆత్మనంబరికి, ఎందుకంటే మేమంతా ఒక కుటుంబ సభ్యులం కాబట్టి ఆ వాతావరణంలో మీ అందరి సమక్షంలో స్వామివారికి పట్టుబట్టు సమర్పించడం జరిగింది. ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగించుకుంటుంది. ఈ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం మరియు ఇలకాల శ్రీశైల క్షేత్రం నిరంతరాభివృద్ధి చెంది ఎక్కువ భక్తులతో భక్తాదుల యొక్క కోరికలను స్వామి అమ్మవారు తెలుస్తూ అందరు భక్తులు కూడా ఆయన ఆరోగ్యశ్వరంతో సుఖంగా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఓం నమ శివాసీ మాట్లాడారు. సార్, మీరు కొత్తగా సేవలు ప్రారంభించినారు, అది దాని టైమింగ్స్ అది ఏమన్నా? స్వామి, కొత్తగా రెండు సేవలు ఏంటంటే మంత్రి గారు ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ ఆదేశాల ప్రకారం శ్రీశైల దివ్యక్షేత్రాన్ని దినదోపుడు చెందేదానికి సార్ కూడా నేను ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తామని చెప్పి మా చైర్మన్ గారికి నాకు మాట ఇవ్వడం జరిగింది. మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు ఆదేశాలతో మేము ముందుగా వారిపై డిస్కషన్ చేయడం వల్ల మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మెంబర్లందరూ కూడా ఒకసారి ఇటువంటి సేవ పెడితే బాగుంటుందని చెప్పి నేను ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారము మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటాం.